नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देशव्याप्तंगा भद्रता तनिखीलु निरंतरं कोनसागुतू उन्नाई मिनिस्ट्री आफ् इंटीरियर लोनी जनरल डायरेक्टरेट आफ् रेसिडेंसी अफेयर्स विभागं तनिखीलु निर्वहिंचिंदी लेबर चट्टं मरियु निवास चट्टानि उल्लंघिंचिन विविध देशालकु चेंदिन 60 मंदि प्रवासुलनु अधिकारुलु अदुपुलोकि तीसुकुन्नारु कुवैट देशव्याप्तंगा ई ओक्क तनिखीलु कोनसागुतू उन्नाई अलागे त्रिसभ्य कमिटी अधिकारुलु नकिली पनिमनिषि कार्यालयालपैन तनिखीलु निर्वहिंचि मुबारक आल कबीर प्रांतंलो रेसिडेंसी चट्टानि उल्लंघिंचिन ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ట్రాఫిక్ తనిఖీలలో కూడా నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కువైట్ దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా 130,000 మందికి పైగా అకామా లేని వారు అలాగే ఎటువంటి పత్రాలు లేని వారు అలాగే ఎవరైతే పారిపోయిన కేసులలో ఉన్నారో వాళ్ళు బయట నివసిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పటికైనా సరే కువైట్ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా పని చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వారిని అరెస్ట్ చేసి మళ్ళీ వారు భవిష్యత్తులో కువైట్ లోకి రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. చాలా మంది కువైట్ నుంచి ఫింగర్ వేసిన తర్వాత కువైట్కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నారన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కువైట్ లో ఒకసారి ఫింగర్ వేసి వెళ్తే కువైట్ రావడం దాదాపు అసాధ్యమని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. రాబోయే రోజుల్లో ఏమైనా రూల్స్ నిబంధనలు ఏమైనా సడలిస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే అటువంటి అవకాశాలు లేవని చెప్పేసి ఎవరైనా ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి వెళ్లిపోయిన వారు మళ్ళా కువైట్ కు వస్తే కువైట్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళని పట్టుకొని తర్వాత విమానంలో ఎక్కించి పంపించి వేస్తూ ఉన్నారన్న. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.